హాయ్ అండి, నమస్తే. నేను లక్ష్మి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? ఈరోజు వీడియో వచ్చేసి ముందు పెట్టా కదా ఆ వీడియోకి కంటిన్యూషన్ అనమాట. రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళొచ్చాం కదా, అలాగే పిండి పట్టించుకున్నాం. అప్పాలు చేయడానికి పిండి పట్టించుకొని వస్తున్నాము నేను, సౌమ్య. ఇంటి దగ్గర ఏం చేసిందంటే మాధవి దానికి కావలసినవన్నీ కూడా రెడీ చేస్తుంది. ముందైతే పుదీనా నేను వేసాను బయట, చూసే ఉంటారు చాలాసార్లు. ఆ పుదీనా కోసుకొని వచ్చి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టిందనమాట కడిగి. ఇక్కడ ఏంటంటే ఏమేమి వేస్తున్నామంటే పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, పుదీనా, జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి అవన్నీ. అలాగే అల్లం కూడా అందులోకి. ఇంకా ఏంటంటే పెసరబ్యాలు ఉంటాయి కదా, అవి కూడా నానబెట్టుకోవాలండి. నేను 3 సేర్ల పిండి పట్టించుకొని వచ్చానని చెప్పాను కదా, అందులో కొంచెం పిండి తీసి పక్కన పెట్టాను. మిగతాదంతా కలిపేసుకుంటున్నామంటే, ఎందుకంటే మా పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు తింటారు బాగా అని చెప్పి చేస్తున్నాము. ఇక్కడ నేను బటర్ వేస్తున్నాను. కొంతమంది ఇందులో సాల్టెడ్ బటర్ అండి ఇది, కొంతమంది డాల్డా వేస్తారు, అలాగే ఆయిల్ కాగబెట్టి వేస్తూ ఉంటారు. నేనైతే బటర్ వేస్తున్నాను. బటర్ ఉంటే వేసుకోండి, లేకపోతే లేదండి. నేను క్లియర్గా అయితే చెప్పట్లేదు, ఎందుకంటే ఇది మేము సాయంత్రం స్టార్ట్ చేసాము, హడావుడిగా చేసాం కాబట్టి క్లియర్గా చెప్పట్లేదు. మీకు క్లియర్గా కావాలంటే నాకు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి, నేను నీట్గా తీసి పెడతానమాట నెక్స్ట్ టైము. ఇక్కడ మొత్తం గ్రైండ్ చేసి మాధవి ఒక ప్లేట్లోకి వేస్తుంది అనమాట. అన్నీ కూడా అన్నీ వేసిన తర్వాత నేను పిండి కలిపేసాను కదా మొత్తము, మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు ఆ గ్రైండ్ చేసిందంతా అందులో వేసుకోవాలి. అందులో వేసుకొని వేడి నీళ్ళు పెట్టుకోవాలండి, స్టవ్ మీద నీళ్లు పెట్టుకోవాలి. అవి బాగా వేడవ్వాలి. బాగా వేడైన తర్వాత ఇందులో పోసుకొని కలుపుకోవాలి. ముందు ఇవన్నీ వేసాం కదా, ఇవన్నీ కూడా పిండికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలన్నమాట. ముందు అయితే అప్పుడే వేడి నీళ్ళు పోయకూడదు, ఇలా కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి. గ్లౌజెస్ ఉంటే గ్లౌజెస్ వేసుకొని కలపండి, ఎందుకంటే చేతులు మంటలు పుడతాయండి. అందులో పచ్చిమిర్చి వేసాం కదా, అందుకే నేను నా దగ్గర లేక అలానే కలిపేస్తున్నాను. ఇంకా మీ దగ్గర అవైలబుల్గా ఉంటే అవి వేసుకొని కలుపుకుంటే బాగుంటుందన్నమాట, మంట పుట్టకుండా అలా ఉంటుంది. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇక్కడ వేడి నీళ్ళు కాగాయి, అవి తీసుకొచ్చి పోస్తుందన్నమాట మాధవి. కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలండి, ఎక్కువ ఒకేసారి పోసుకోకూడదు. ఎందుకంటే మనకు పిండి అనేది జోరవుతే అస్సలు బాగుండవు, నూనె పీల్చేస్తాయన్నమాట. అందుకే మనము అందులో వేసుకునేటప్పుడే, వాటర్ పోసుకునేటప్పుడే చూసుకొని చూసుకొని పోసుకోవాలి. కావాలంటే చల్లనీళ్ళతో కలుపుకోవచ్చండి. ముందైతే కొన్ని వేడి నీళ్ళు అయితే పోసుకోవాలన్నమాట, జిగట వస్తుంది, బాగా వస్తాయి అప్పాలు అనేవి. చేసేటప్పుడు కూడా ఈజీగా అవుతుంది. చూస్తున్నారు కదా ఇలా నేను కలుపుతున్నాను. మాధవి ఏం చేసిందంటే బయటికి వెళ్ళి కట్టెల పొయ్యి మీద కదా మేము చేసేది, అది రెడీ చేయడానికి వెళ్ళిందనమాట. అది రెడీ చేస్తే నేను ఇది కలుపుకొని బయటికి తీసుకెళ్తాను. ఇంకా మా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా వచ్చి హెల్ప్ చేశారండి, చాలా హెల్ప్ చేశారు. లేకపోతే మేము 7:30 అలా స్టార్ట్ చేసాము, ఎందుకంటే మేము ఇవన్నీ రెడీ చేసుకునేసరికి టైం పట్టింది. కొత్తిమీర అంటే పచ్చిమిర్చి, ఇవన్నీ కొత్తిమీర ఒలుచుకోవాలి, పుదీనా ఒలుచుకోవాలి, ఇవన్నీ కూడా మేము వచ్చేసరికి మాధవి స్టార్ట్ చేసిందనుకోండి, అవన్నీ వచ్చిన తర్వాత ఇంకా కొంచెం టైం పట్టింది. టైం పట్టిన తర్వాత ఇప్పుడు ఏంటంటే బయటకు వచ్చేసి మాధవి పొయ్యి మంట చేసిందనమాట. కట్టెలు పక్కనే ఉంటాయి, తెచ్చి మంట చేసింది. అప్పటికే చీకటి పడిపోయింది. ఇక లైట్స్ కూడా బయట లేవండి, మేము ఇంటి ముందు కొంచెం పక్కకు పెట్టుకున్నామన్నమాట పొయ్యి. ఇక నేనేమో మొత్తం కలుపుతున్నాను. మొత్తం ఒకేసారి కలుపుకోకూడదండి పిండి, కొంచెం కొంచెం ఒక చెరవలో వేసుకొని దాని మీద మూత పెట్టుకోవాలి గాలాడకుండా. గాలాడితే అది ఎండిపోతుంది అనమాట, అందుకే అది కొంచెం పక్కకు తీసుకొని బాగా కలుపుకోవాలి. బాగా ఎంత కలుపుకుంటే అంత బాగా వస్తాయన్నమాట మనకు చెక్కలు. ఇక్కడ నేను మొత్తం ఫస్ట్గా కలిపేశాను. తర్వాత చిన్న చిన్న ముద్దల్లాగా చేస్తున్నాను అనమాట, రౌండ్స్ లాగా చేసుకోవాలి. రౌండ్స్ లాగా చేసుకొని చేసుకుంటున్నాము. కొంచెం ముందైతే బాగుండేదిలేండి, మేము 5:30 అలా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ అంతలోపు పిల్లలందరూ మేము ఇంక ఇప్పుడే కదా ఉండేది, మేము రెస్టారెంట్ దగ్గరికి వెళ్దాము, అందరం ఒక్కసారి కూడా వెళ్ళలేదు, చాలా రోజులైంది అందరం కలిసి వెళ్ళక అని చెప్పి వాళ్ళు అడిగారు. అందుకే ఇంకా మేము సర్లే పిల్లలు పాపం అడుగుతున్నారు కదా అని చెప్పి వెళ్ళామన్నమాట. వెళ్తే అక్కడికి వెళ్ళేసరికి దమ్ బిర్యానీ లేదు, ఓన్లీ పుల్కాలు అలాగే బటర్ నాన్ ఉంటాయి కదా అవి తినేసి వచ్చేసామన్నమాట. చిల్లీ చికెన్ అవన్నీ కూడా తినేసి వచ్చేసాము. వచ్చేసరికి కొంచెం లేట్ అయింది పిండి పట్టించుకొని వచ్చి, ఇంకా మళ్ళీ మొత్తం అవి అన్నీ రెడీ చేసుకునేసరికి కొంచెం టైం ఎక్కువైందనమాట. అందుకే కొంచెం చీకటి పడింది, కొంచెమేం కాదు బాగానే చీకటి పడింది. ఇప్పుడు తొందరగానే చీకటి పడిపోతుంది కదా, అందుకే ఇంకా 7:30
అలాగా స్టార్ట్ చేసినట్లున్నాము. టైం నేను కరెక్ట్గా చూసుకోలేదండి. ఇంకా ఒక 1 అవర్ అయితే పట్టింది మాకు. అది కూడా 1 అవర్ ఎందుకు పట్టిందంటే మా పిల్లలు ఉన్నారు కాబట్టి ఫాస్ట్గా అయిపోయాయి. లేకపోతే మేమిద్దరం అయితే చాలా టైం పట్టేది. ఇంకా బయట కూర్చొని ఇలా చేసుకుంటూ ఉంటే చాలా హ్యాపీ అనిపించిందండి. అందరం కలిసి చేసుకుంటూ ఉంటే నా వెల్ విషర్స్కి, నా సపోర్టర్స్కి, అలాగే నా సబ్స్క్రైబర్స్కి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఏంటంటే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను కదా, అప్లోడ్ చేసినప్పుడు మీరు పూర్తిగా చూసి అది ఎలా ఉంది అనే విషయాన్ని నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజ్ చేసినట్లుగా అనిపిస్తుంది. అందుకే నేను మీకు ప్రత్యేకంగా చెప్తున్నాను అన్నమాట. మొన్న లైవ్ చేశాను కదా, లైవ్ చేసినప్పుడు ఎక్కువ మంది రాలేదండి. నేను ముందుగా అప్డేట్ ఇవ్వలేదు కాబట్టి ఎక్కువ మంది రాలేదు. ఇంకా అందుకే ఇక్కడ చెప్తున్నాను అన్నమాట. నా వీడియోస్ అనేది పూర్తిగా చూడడం వల్ల మీరు నాకు సపోర్ట్ చేసినట్టు, మీ నుండి నాకు ఇలా సపోర్ట్ వస్తూ ఉంటే ఏంటంటే నాకు ఇంకా మంచి వీడియోస్ తీయాలనే థాట్ వస్తూ ఉంటుందండి. అందుకే మీకు ఇంతగా చెప్తున్నాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. నేను మాధవి కొన్ని చేసిన తర్వాత మా పిల్లలు వచ్చారన్నమాట. మా పిల్లలు వచ్చిన తర్వాత ఫాస్ట్గా అయిపోయాయి. ఎందుకంటే పూరి ప్రెషర్ ఉంటుంది కదా, అవి రెండు ఉన్నాయన్నమాట. మా పార్వతి దగ్గర ఒకటి ఉంటే తెచ్చుకున్నాము, అందుకే ఫాస్ట్గా అయిపోయాయన్నమాట. ఇద్దరు కలిసి వత్తుతున్నారు కాబట్టి. నేనేమో చిన్న చిన్న వంటలు అన్నమాట, రౌండ్స్ చేస్తున్నాను, రౌండ్స్ చేసి ఇస్తున్నాను. పిల్లలేమో ప్రెస్ చేస్తున్నారు, మాధవి ఏమో కాలుస్తుంది అన్నమాట. అందులో వేసుకొని కాలుస్తుంది. కట్టెల పొయ్యి మీద కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోయాయి. అదే స్టవ్ మీద పెట్టుకొని కాలుస్తే అది కింద పెట్టుకో, స్టవ్ కింద పెట్టుకున్నా కానీ కష్టమండి స్టవ్ మీద. అందుకే ఇలా బాగా ఇలా అంటే ఆలస్యంగా కాకుండా కొంచెం ముందుగా అయితే 5:30 అలా అయితే మీరు ఎప్పుడైనా కానీ కొంచెం ముందుగా స్టార్ట్ చేస్తే తొందరగా అయిపోతాయి అన్నమాట. అంటే పొయ్యి మీద చేసుకునే వాళ్ళ గురించి నేను చెప్పేది, స్టవ్ మీద గురించి కాదండి. బయట కట్టెల పొయ్యి మీద చేసుకునే వాళ్ళ గురించి నేను ఇప్పుడు చెప్తున్నాను. మొత్తం అయితే ఇలా చేసేసాము. పిల్లలు తొందరగా వచ్చేసారు, వాళ్ళు ఉండడం వల్ల మాకు అనమాట. అసలు మొత్తం వచ్చేసారు పిల్లలు, వచ్చేసి ఇంకా వెళ్ళిపోయారు అన్నమాట. వెళ్ళిపోయిన తర్వాత నేను మాధవి కాల్చుకుంటున్నాము, అందులో వేస్తూ ఉన్నాను. ఇంకా మాధవి కాల్చి తీసుకొని ఇక బాగా గాలి దూరకుండా ఉంటుంది కదా, ఆ డబ్బాలలో మనము స్టోర్ చేసుకుంటే అలానే ఉంటాయండి, మెత్తబడవు అన్నమాట. ఇది చలికాలం కాబట్టి మనం స్టోర్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాలి, లేకపోతే మెత్తబడిపోతాయి అన్నమాట. ఇంకా మొత్తం తీసుకెళ్ళాము లోపలికి. లోపలికి తీసుకెళ్ళి ఇంకా అవన్నీ కూడా ఎక్కడెక్కడ స్టోర్ చేసుకోవాలా అని చెప్పి ఆలోచించుకొని స్టోర్ చేసేసుకున్నాము. ఇక అంతేనండి. ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుంది కదా, దాన్ని నొక్కితే ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి, ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ దాకా వస్తాయన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.